to our channel Sasha Educational Hub. Last video lo manam moodu sutram nechukunam. Ippudu naalugu sutram nechukunam. Sutram oka sankhya loni padulu padula okatla sthanala loni ankyala che erpaina sankhya naalugu che bhayinchabadite aa sankhya naalugu che visheshanga bhayinchabadutundi. Ee rendu sthanalalo సున్నాలున్న ఆ సంఖ్య నాలుగు చే నిశ్చేషంగా భావించబడుతుంది. అనగా ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యలోని ఒక సంఖ్య 6372 6372 అనే సంఖ్యలో సంఖ్యలోని ఈ సంఖ్యలోని పదుల ఒకట్ల స్థానాలలోని ఇప్పుడు ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ పదుల ఒకట్లు అన్నాడు కాబట్టి ఇది తెలుగులో రాసిన ఒకట్లు పదులు వందలు వేలు వేలు ఒకట్లు పదులు వందలు వేలు పదుల ఒకట్లు అంటే టెన్స్ వన్స్. ఇది సెవెన్ అనేది పదులు, టూ అనేది ఒకట్లు. స్థానాలలోని ఈ రెండు స్థానాలలోని అంకెల చే అంకెలు ఈ రెండు అంకెలు కదా, ఈ రెండు డిజిట్స్ ఈ రెండు డిజిట్స్లోని ఏర్పడిన సంఖ్య అంకెల చే ఏర్పడిన సంఖ్య ఈ సంఖ్యలో ఈ అంకెలు ఏర్పడిన సంఖ్య నాలుగు చే భావించబడితే ఈ పదుల స్థానం ఒకట్ల స్థానం నాలుగు చే భావించబడితే ఆ సంఖ్య నాలుగు చే నిశేషంగా భావించబడుతుంది. నాలుగు చే నిశేషంగా భావించబడుతుందంట. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు నాలుగు చే భావించబడుతుందా లేదో చూద్దాం. ఫోర్ వన్స్ ఫోర్ రిమైండర్ త్రీ, టూ దింపుకోవాలి, ఫోర్ ఎయిట్స్ 32. ఇప్పుడు ఈ నెంబర్ డివైడ్ అయ్యింది కదా, 72 అనే నెంబర్ ఫోర్తో డివైడ్ అయింది. ఇప్పుడు 6772 అనే సంఖ్య ఈ సంఖ్య నాలుగు చే భావించబడుతుందో లేదో చూద్దాం. ఫోర్ 6772 372. ఇప్పుడు ఫోర్ వన్స్ ఫోర్ రిమైండర్ ఎంత, టూ. ఇప్పుడు త్రీ దించుకోవాలి, ఫోర్ ఫైవ్ జా 20 రిమైండర్ త్రీ. ఇప్పుడు సెవెన్ దింపుకోవాలి, ఫోర్ నైన్స్ 36 రిమైండర్ ఎంత, వన్. ఇప్పుడు టూ దింపుకోండి, ఫోర్ త్రీస్ 12 రిమైండర్ 0. ఇప్పుడు నాలుగు చే 6372 6372 అనే సంఖ్య నాలుగు చే భావించబడింది కదా. ఇంత ప్రాసెస్ బదులు ఈ చిన్న టెక్ నేర్చుకుంటే చాలు. ఈ రెండు స్థానాలలో ఉన్న సంఖ్య నాలుగు చే భావించబడితే ఈ 6372 అనే సంఖ్య నాలుగుతో బాధ్యపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ నిశ్చితంగా బాధ్యపడుతుంది. ఈ రెండు స్థానాలలో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ రెండు 5300లో ఈ రెండు స్థానాలలో సున్నాలున్న ఈ రెండు స్థానాలలో అంటే రెండు అంటే పదిల స్థానం ఒకట్ల స్థానంలో సున్నాలున్న రెండు స్థానాలలో సున్నాలున్న ఆ సంఖ్య నాలుగుతో బాధ్యపడుతుంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలలో సున్నా ఉంది, ఇప్పుడు నాలుగు చే భావించబడుతుందా లేదో చూద్దాం. ఫోర్ ఫోర్ 0000 4000 రిమైండర్ 0, క్వశ్చన్ 0000. ఇప్పుడు ఈ సంఖ్య 5300 అనే సంఖ్య నాలుగు చే భావించబడుతుందా లేదో చూద్దాం. ఫోర్ డివైడెడ్ బై 5300 ఫోర్ వన్స్ ఫోర్ వన్ రిమైండర్ వన్ వచ్చింది. ఇప్పుడు త్రీ తిని ఫోర్ త్రీ 12 వన్ రిమైండర్ వన్. నెక్స్ట్ 0 ఫోర్ టూస్ 8 ఫోర్ టూస్ 8 రిమైండర్ ఇక్కడ బాల్ తీసుకోవాలి 10 రిమైండర్ 2. ఇప్పుడు 0 దింపుకోవాలి, ఫోర్ ఫైవ్స్ 20 రిమైండర్ 0.
ఇప్పుడు నాలుగుచే పాయించబడుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ బదులు చిన్న ట్రిక్, ఒకట్ల పదిలో ఒకట్ల స్థానంలో సున్నాలుండే చాలు, నాలుగుచే పాయించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకా వీడియోస్లో చూసుకుందాం.